హాయ్ మిస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిర్యానీ తిందామని బయటకు వచ్చామండి. అది వచ్చేసి కృతంగా రెస్టారెంట్ అండి. బిర్యానీ ఎట్లా ఉందంటే అలా ఉందండి. ఇంత దరిద్రమైన బిర్యానీ ఎవరైనా తింటారో తినరో నాకైతే తెలియదు, మేమైతే తినలేకపోయామండి. కాస్ట్ వచ్చేసి 350 వరకు ఉందండి కాస్ట్. అసలు ఆ పీస్ కానీ రైస్ కానీ అసలు బాగాలేదండి. అంత పెద్ద రెస్టారెంట్లో ఇంత దరిద్రమైన బిర్యానీ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. లేదంటే అసలు ఆర్డర్ కూడా ఇచ్చేదాన్ని కాదండి. కృతంగా రెస్టారెంట్లో నా ఫేవరెట్ ఫుడ్ అయితే రాగి సంగటి మటన్ కర్రీ అండి. అది తినేసాము ఆల్రెడీ. బిర్యానీ కూడా తిందాము, వచ్చాం కదా రెస్టారెంట్కి. బిర్యానీ తినకుండా ఎలా వెళ్తామండి ఎవరైనా సరే? బిర్యానీయే మనకి ఫేవరెట్ కదా. అసలు బిర్యానీ తినకుండా వెళ్ళడం కుదరదు అని చెప్పి బిర్యానీ తిందాం అనుకున్నానండి. అస్సలు బాగాలేదండి. పీస్ కూడా సాల్ట్లెస్ అండి, అస్సలు లేదు సాల్ట్ కానీ, అస్సలు మసాలాస్ కానీ ఏమీ లేదండి ఆ పీస్లో. కానీ వచ్చాము, మనీ పే చేసాము, అలా వేస్ట్ చేయకుండా వేస్ట్ చేసి వెళ్ళాలంటే మనసు ఒప్పలేదండి. అందుకని ఆ పీస్ అన్నా కొంచెం రైస్ అన్నా తినేసి వెళ్దామని ట్రై చేస్తున్నానండి. అస్సలు బాగాలేదండి, అస్సలు తినాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. ఇంకొకసారి ఈ కృతంగా రెస్టారెంట్కి వస్తే బిర్యానీ మాత్రం ట్రై చేయనండి. వేరే ఈ బిర్యానీ కాదండి, వేరే బిర్యానీ అయినా ట్రై చేయనండి. మీరు కూడా కృతంగా రెస్టారెంట్కి వెళ్తే, ఒకవేళ వెళ్తే అస్సలు బిర్యానీ మాత్రం తినకండి. ఎందుకంటే అస్సలు రోడ్ సైడ్ దొరికే బిర్యానీయే బెటర్ అండి దీనికంటే. అంత దరిద్రంగా ఉందండి బిర్యానీ. అంటే ఇంకా వచ్చాం కదా పీస్ అన్నా కంప్లీట్ చేద్దామని ఆ పీస్ అన్నా తిందామని తింటున్నానండి. తినలేక తింటున్నానండి. మా హస్బెండ్ ఉన్నారండి, నాకంటే దారుణం అండి. ఆ పీస్ కూడా తినను నేనని నా ప్లేట్లోనే పెట్టాడండి. అది కూడా కంప్లీట్ చేయాలి కదా, వచ్చాం కదా తింటున్నామని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. 2 పీసెస్ వచ్చాయండి, కొంచెం పెద్ద పీసెస్లే. అంతే అండి, రైస్ అయితే అసలు బాగోలేదు కానీ తినేసానండి. తప్పదు కదా, మనం మనీ పే చేస్తాం కదా తినాలి కదా అని చెప్పేసి ఎంతో కొంత కవర్ చేద్దామని తింటూ ఉన్నానండి. రైస్లో అయితే సాల్ట్ తప్ప ఏం లేదండి, పీస్లో అయితే ఏమి లేదండి, బాగా అండి. ఇంకా